వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ నేపథ్యంలో చాలామంది బెట్టింగ్ రాయుళ్ళు అధిక మొత్తంలో బెట్టింగ్ కాశారనే విషయాన్ని ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో ఇలా బెట్టింగ్ చేయడానికి ముఖ్యంగా వైసీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని నమ్మి వైసీపీ మీద బెట్ కాసి చాలామంది లాస్ అయ్యారు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ కారణం ఏంటంటే, ముందే ఇలా జరుగుతుంది ఇలా జరగబోతుంది అని చెప్పేసి వేణుస్వామి లాంటి వాళ్ళు, ఎవరైతే స్వామీజీలు అలా చెప్పుకునే వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా వైసీపీ గెలుస్తుందని గట్టిగా చెప్పారు. అలానే ఎంతో ట్రస్ట్ ఉన్నటువంటి, ట్రస్ట్గా జనాలు నమ్మేటువంటి ఆరాం మస్తాన్ లాంటి సంస్థలు కూడా వైసీపీని ఖచ్చితంగా గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పారు. ఈ క్రమంలో వీళ్ళు చేసిన దానికి ఎంతమంది నష్టపోయారు, యాక్చువల్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే కారణం అనే విషయాన్ని తెలుసుకోవడానికి దాసరి విజయం గారితో మాట్లాడదాం. విజయం గారు నమస్తే. ఇది మరీ దారుణం కదా, వేణుస్వామి లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి. మస్తాన్ ఆరాం మస్తాన్ గురించి నేను విన్నాను గతంలో, చాలా అద్భుతంగా చెప్పాడు. దుబ్బాక కానీ మునుగోడు ఎలక్షన్స్ కూడా 100% కరెక్ట్గా చెప్పాడు, అతను చెప్పింది జరుగుతుంది అని నమ్మారు. సో ఆయన నమ్మి చాలామంది బెట్టింగ్ చేశారు. అసలు ఈ బెట్టింగ్ సిస్టమ్ మీద ఇటువంటి చెప్పే వాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు వీడొకడు ఉన్నాడు వేణుస్వామి, వీడు మెదడు మోకాల్లో ఉన్న గాడిద. అసలు వీడి గురించి మాట్లాడుకోవడమే దండగా ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కర్మగాలి ఏదో ప్రతిసారి లైమ్ లైట్లోకి వస్తున్నాడు కాబట్టి మాట్లాడుకోక తప్పట్ల, ఎందుకంటే కనీసం వీడి గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడతానన్న జనమన్న వీడు చెప్పే జాతకాలు. రీసెంట్గా వేణుస్వామి గురించి మాట్లాడాం, అదే అంటున్నా. మనం తరచు మాట్లాడుకుంటూనే ఉన్నప్పుడల్లా కనీసం జనాలు కొద్దో గొప్ప అయినా సరే వీడిని చూడకుండా ఉంటారని, అది మనం చేసే ప్రయత్నం. ఇంకా చెప్పాలి అంటే ఈ మన జ్యోతిష శాస్త్రానికి చెడబుట్టిన గాడిద వీడు. యాక్చువల్గా చెప్పాలంటే ఏమీ తెలియదు, తల తెలీదు, తోక తెలీదు, ముక్కు తెలీదు, మూతి తెలీదు, ఏది పడితే అది వాగేస్తా ఉంటాడు, ఎట్లా పడితే అడ్డదిడ్డంగా ఏదేదో జాతకాలు చెప్పేస్తా. చెప్తున్నా కదా ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్న దండగా. కాకపోతే దేవుడి దయవల్ల ఇప్పుడు వాడికి తెలిసి వచ్చింది ఏంటంటే, ఇక మీదట నన్ను కనిపిస్తే చెప్పు చీపురుతో తంతరు, ఎక్కడికి వెళ్ళినా బతకనివ్వరు అని ముందుగానే సేఫ్ సైడ్ నేను జ్యోతిష్యాన్ని వదిలేస్తున్నాను రాజీనామా చేసేస్తున్నాను, ఇంకెప్పుడు చెప్పను, ఎందుకంటే నాది నిజం కాలేదు కదా, జ్యోతిష సన్యాసం అనుకోవాలి దీన్ని, ఆస్ట్రాలజీ సన్యాసం తీసుకుంటున్నాడు అని చెప్పేసి ప్రకటన రిలీజ్ చేశాడు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే తంతంగా మరి అందుకని చెప్పేసి మన మీడియానే హైలైట్ చేస్తుందే అనిపిస్తుంది. అంటే వాళ్ళ తప్పేం లేదు లేండి, ఓల్డ్ అంత చెత్త వస్తుంది. ఆ ఇన్స్టాలలో ఎగిరే వాళ్ళు దునికే వాళ్ళు అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే వాడికి రూపాయి వస్తుంది కాదు. ఎంత పెద్ద పెద్ద అండి, పెద్ద పెద్ద సర్జరీ చేసే డాక్టర్ కూడా 100% నేను గ్యారంటీ ఇస్తాను చెప్పరు. సైంటిఫిక్ గా అన్ని రకాలుగా అయినా కూడా మా యొక్క ప్రయత్నం ఏం చేస్తాం అంటారు, నీతో సంతకం చేయించుకున్నాక నిన్ను వస్తారు. అదే ఈ 100% వచ్చేస్తుంది పక్క, నీ ఎందుకు నేను చెప్తున్నా అని అమాయకుల్ని ఖచ్చితంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీడి తప్పు కూడా లేదు, ఇంకా చెప్పాలంటే ఈ వేణు లాంటి వాళ్ళది చిల్లర తీసుకొని పనిచేశాడు. జగన్ ఏం చేశాడు అంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా ఏంటంటే ఎల్లో మీడియా అంటాం కదా, చాలా బోల్డ్ అండ్ ఛానల్స్ ఆయనకు సపోర్టివ్గా ఉండే. సో జగన్ ఏం చేశాడు, ఛానల్స్ని సపోర్టివ్గా తీసుకునే బదులు సర్వేలను సపోర్టుగా తీసుకున్నాడు. ఇంకో అడుగు ముందుకేసి యారా అరకొర ఇట్లాంటివన్నీ అడ్డమైన సంస్థలన్నీ ఉన్నాయి, అన్నిటికీ యథేచ్ఛగా విభత్సంగా డబ్బులు ఇచ్చేసి ఒకటే బాధుడు వీర బాధుడు ఊక దంపుడు వ్యవహారం అంటారు చూసారా, అట్లా దంపుతా ప్రతిరోజు సర్వే సంచలనం, జగన్ కి ఇన్ని సీట్లు, ఇన్ని సీట్లు, అన్ని సీట్లు, అన్ని సీట్లు ఓటర్ని ప్రభావితం చేసే ప్రయత్నం అది. అది తర్వాత సంగతి కానీ నిన్న రాత్రి వరకు కూడా, ఇందాక మన అనలిస్టే ఒక ఆవిడ ఇప్పుడే లంచ్ చేసేటప్పుడు అనింది, రాత్రి కూడా నాకు కొంచెం భయం వేసింది, పొరపాటున జగన్ ఇక్కడ వస్తాడేమో అనుకున్నాను. ఆవిడకి తెలుసు రాడు అని, అంటే షీజ్ అన్ అనలిస్ట్, మళ్ళీ సాధారణ ఓటర్ కూడా కాదు. అక్కడ ఉన్న 10 మందిలో కూడా ఈవెన్ మహామహులు కూడా అనుకున్నారు ఎక్కడంటే, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి నమ్మిన సర్వేలు మొదటిసారి అబద్ధం చెప్తున్నాయి, అది అబద్ధం అని వీళ్ళు జీర్ణించుకో తెలియట్లా వీళ్ళు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, నిజమేనా, కొద్ది గొప్ప ఉందా ఆయన వేవ్, ఇంకా అలా 120+ ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. ఆ రకంగా ఏదో ఏదో అనుకొని ఒకటికి రెండుసార్లు వాళ్ళు ఆత్మావలోకనం చేసుకొని, అయ్యో ఏంటో మరి పొరపాటున ఆయన వస్తే ఏమైద్దో అని భ్రమలో ఉన్నారు నిన్న రాత్రి వరకు కూడా.
పొద్దున్న లేసే ఓటర్ తీర్పిది కాదు, ఓటర్ ఆల్రెడీ మైండ్ లో ఒకటి అనుకున్నాడు, గట్టిగా ఫిక్స్ అయ్యాడు, ఫిక్స్ అయి ఉన్నారు. పైగా మందు తాగే ఏ ఒక్కడు కూడా వైసీపీ కోటేయలేదు అనేది నగ్న సత్యం. వైసీపీ పార్టీలో ఉన్న మందు తాగే వాళ్ళు కూడా ఓటేయలేదంట. అంటే పొద్దున్న లేసి కండవ కప్పుకున్నప్పుడు అమ్మ ఇది మన పార్టీ మనం దీనికి ఓటేయాలి అనుకున్నాడు కూడా, రాత్రి తాగేటప్పుడు అమ్మ వద్దు ఈ పార్టీకి ఓటేయొద్దు అనుకొని పడుకుంటున్నాడు. వాళ్ళే డైనమాలో ఉన్నారు. సో ఈ రకంగా రాలా వాళ్ళకి. ఇప్పుడు ఇక ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు ఈ సర్వేలు ఆ సర్వేలు వీళ్ళందరినీ కూడా జగన్ డబ్బులు ఇచ్చి కొనేసరికి వాళ్ళు ఏం చేశారు, చిల్లర కమ్ముడు పైన చిల్లర వేదవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు అలాగే సర్వే సర్వే రిపోర్ట్ 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 అని మొత్తం వేసేసారు. మహామహులండి, ఎంతగానో నమ్మినటువంటి మన ఆ ప్రొఫెసరు పేరెందుకులే, రోజు ఆయన ఆయనకు నిజంగా పాపం చాలా డీసెంట్ ఇన్నోసెంట్, ఆయన చెబితే ఏదో ఉంటుంది అని ఆయనని నమ్మేవాళ్ళు చాలా మంది. ఇంకా మన ఎనలిస్టుల గురించి మన రోజు మనతో పాటు కూర్చునే వాళ్ళే బోల్డ్ అంతమంది, వీళ్ళందరూ మొహాలు చూస్తుంటే ఏంటా అనిపిస్తుంది ఇప్పుడు. సరే పోనీలే ఏదో ఒకటి మొత్తం, అంటే మరీ ఇప్పుడు ఒక 70 సీట్లు వాళ్ళకి మిగతాయి 110 సీట్లు వీళ్ళకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే అనుకోవచ్చు అండి, 7 సీట్లు వాళ్ళకంట, 7-8 సీట్లు వాళ్ళకి మొత్తం వీళ్ళకి అంటే అసలు అది ఎట్లుందో, అసలు ఎంత దారుణం, ఎంత వ్యతిరేకత, అంత వ్యతిరేకత ఉన్నా కూడా అంటే జీరో చెప్పాల్సిన సర్వేలు హీరోని చేస్తే ఎట్లా చూస్తాం మనం కూడా అప్పుడప్పుడు ఎందుకైనా మంచిది గెలిచి వచ్చాడేమో మళ్ళీ ఏమంటాడో ఈయన అనే రకంగానే ఆలోచించాం. మహామహా సర్వేలన్నీ కొనేశాడు. ఎక్కడ వార్తాపత్రిక, నువ్వు వార్తాపత్రికలు కొంటావా, నువ్వు యూట్యూబ్ ఛానల్ కొంటావా, తొక్కలేదు, నేను సర్వేలనే కొనేస్తాను, సర్వే సర్వేలు కొనేసాడు. జరిగిపోయింది. వాళ్ళందరూ కూడా ఒకనొక సిట్యువేషన్ ఓటర్లని కన్ఫ్యూజ్ చేశారు, నిజంగా వస్తుందేమో, అట్లా వస్తుందేమో, ఇట్లా వస్తుందేమో అని. ఇకపోతే ఈ తీర్పు వీళ్ళు ఎందుకు గెలిచారు అనేది చాలా సింపుల్గా చెప్తే, ఇందాక జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ బుక్క పట్టుకొని ఏడుస్తా, కళ్ళనీళ్ళు వస్తున్నాయి, మొత్తం నీరసంగా అయిపోయాడు మనిషి. నువ్వు చేసినవన్నీ గుర్తున్నాయి, నువ్వు చేసినవన్నీ గుర్తున్నాయి, నువ్వు అనౌన్స్ చేసిన ప్రతిదానికి వాళ్ళు +1,000+500+2,000 వేసుకుంటూ వెళ్ళారు. నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయి, నీ పథకాలు లేకలే, నీ వాలంటీర్లకు నువ్వు 5 ఇస్తే 10 ఇచ్చారు ఇక్కడ, నీకు అర్థమైందా? అండ్ ఆడపిల్లలకి, స్కూల్కి పోయి ఆడపిల్లలకి 15,000 ఎంతమంది ఉంటే అంతమంది, అయ్యో పిల్లలకు కూడా, స్కూల్ వెళ్ళే పిల్లలకి బోల్డ్ అన్ని, అంటే ఉచిత బస్సు, సిలిండర్లు, ఇవన్నీ బేసిక్ సూపర్ 6 నువ్వు ఇచ్చేవన్నీ ఉండగా వాటికి అదనంగా నువ్వు ఇచ్చిన వాటిలో కూడా ప్లస్ నువ్వు ఇచ్చిన దానికంటే 1,000 ఎక్కువ ఇచ్చి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా పథకాలు చేర్చేసరికి వాళ్ళు గెలిచారు. నువ్వు అవన్నీ చెప్పుంటే నువ్వు కూడా గెలిచేవాడు ఏమో తెలియదు మొత్తానికి, గెలిచారు. కాకపోతే నువ్వు చేసిన ప్రధాన తప్పు ఏంటంటే, నువ్వేం చెప్పావు జగన్, 99% నా మేనిఫెస్టోలో అన్నీ చేశాం, 1% ఏదో దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడంటే 1% ఏదో మందు అంతే, మిగతా అన్ని చేశాంగా ఓ పిచ్చి తలకాయ, అదే కదా మెయిన్. దాంతో అది నీ ఇన్కమ్ ప్రధాన ఆదాయ వనరు అని నీకు తెలుసా విషయం, అందుకు దాన్ని నువ్వు అమలు పరచలా, పూర్తిగా దాన్ని అసలు ఉండకుండా చేస్తా అని చెప్పి మాటిచ్చి అది చేసిన తర్వాత నేను సీట్ ఎక్కుతా అని చెప్పి నువ్వు దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేర్చుకొని ఎంతో సంపాదించి పక్క రాష్ట్రంలో కవితతో లింకులు పెట్టుకొని స్కాములు చేసి ఇవన్నీ రేపొస్తాయి బయటికి, ఇన్ని చేసావు నువ్వు బేసికలీ, అంత సంపాదించుకున్నావు, ఏదో దాంతో కొద్దో గొప్ప పథకాలు అయితే ఇచ్చావు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్ని దానికి ప్లస్ చేశారు, అది సంగతి. ఇక మీ మద్యపానం గురించి మాట్లాడితే, నువ్వు నిజంగా ఆ పాత బ్రాండ్లనే కంటిన్యూ చేసి చాలా పాజిటివ్ ఉండేది, మహాయితో 10 రూపాయలు పెంచుకో, అవును, లేదా ఓ పని చేయి, ఆ పాత బ్రాండ్లే కంటిన్యూ చేసి ఆ డిస్టిలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో నీ చుట్టాలకి ఇచ్చుకో, బ్రాండ్ అన్న వచ్చేది మంచి మంది అందరికీ నీ మందు నీకు దొరుకుతుంది, వాళ్ళు తాగే వాళ్ళకు ఉంటాయి, అదే కదా వాడు తాగేది వాడికి ఇచ్చి కంపెనీ నీయే పెట్టుకో, ఆ కంపెనీ దగ్గర వసూలు చేసుకుని నడవద్దన్నాడు, నీదే కదా రాష్ట్రం, ఆ తెలివి లేకుండా
మొత్తానికి పాలసీ అంతా మార్చేసి ₹3-4 సిరప్లని నువ్వు 600-700 వేసేసి అమ్ముకొని ప్రతి బాటిల్ మీద డబ్బులు, మళ్ళీ డిజిటల్ వ్యవహారం లేకుండా నాకు లెక్క పెట్టి చిల్లరిస్తేనే తీసుకుంటా అని బ్లాక్ మనీని యథేచ్ఛగా తీసుకున్నావు. ఇప్పుడు అవన్నీ ఏం చేసావు చెప్పు. సరే పోనీలే కొద్దో గొప్ప పథకాల రూపంలో పావులా ఇచ్చావులే, కాదనం. నిన్నగాక మొన్న కూడా రైతుల అకౌంట్లో డబ్బులు వేసావు, కాదనం. కానీ చేసావు కదా, ఆ తాగుబోతు కడుపు కొట్టావు చూడు. నువ్వు ఎలక్షన్లో పంచిన చివరికి మళ్ళీ ఇంకొకటి, నువ్వు ఎలక్షన్లో పంచిన మందు కూడా ఆ దరిద్రమే. నీ ప్రతిపక్షం వాళ్ళు పంచిన మందు ఒరిజినల్. ఇది మెయిన్ స్ట్రాటజీ, నిజంగా చెప్తున్నా. నీ ప్రతిపక్షం వాళ్ళు పంచిన మందు, అరే ఎన్ఆర్ఐ బ్రాండ్ చూసాని కడుపు నిండా తాగాడు వాడు అమ్మాయి. ఇది ఈ ప్రభుత్వం వస్తే ఈ మందే వస్తుంది నాకు అని. నువ్వు ఎలక్షన్ లో పంచిన మందు కూడా అదే, ఏదో ప్రెసిడెంట్ మెడల్, ఇంకేమో ఇవన్నీ పెంచేసరికి అమ్మో ఇదా తాగేవాడు కూడా తాగకుండా నీకు ఓటేలా. స్పెషల్ స్టేటస్ కూడా ఉందంట మందులో. మందులోనా పేరు ఇంకా అదొకటే తక్కువ బాబోయ్, అన్ని ఉన్నాయి. అదేంటి ఇంకోటి ఏదో ఉండే మెగాడిఎస్సి మందు పేరు అండి, మెగాడిఎస్సి ఎట్లా పెట్టట్లేదు. అవి యూట్యూబ్ లో అక్కడిక్కడ చూస్తా ఉంటాయి. మెగాడిఎస్సి డిఎస్సి ఎట్లా పెట్టట్లేదు అక్కడ, ఉద్యోగాలు చేయట్లేదు కదా. అంటే మందుకు పెట్టిన వీళ్ళు ఏమెంచుకున్నారు తెలుసా, మందులకు ఏ పేరు పెడితే అంటే జనాలకి బాగా వాడుకలో ఉన్న పేర్లనే మందులకు పెడితే ఈజీగా కనెక్ట్ అవుతాయి అనుకున్నా. గవర్నమెంట్ పార్టీకి డిస్కౌంట్ అయ్యారు. ఇంత దారుణం నేను ఎక్కడ చూడలా సరే. మరి తెలివితేటలు ఏంటో ఇలా పడిపోయినాయి. కానీ ఆ రకంగా వీళ్ళు మందులు అమ్మేశారు. మొత్తానికి వ్యతిరేకత రావాల్సినంత వచ్చింది. ప్రధానంగా నిజంగా వైసీపీ ఓడిపోవడానికి కారణం మందు బాబులే. ఇది మాత్రం రాసి పెట్టుకోండి 100%. అది మిగతా వ్యవహారాలని తర్వాత ముఖ్యంగా మనం వేణుస్వామి తెలియకుండా నమ్మారు, డబ్బులు లాస్ అయ్యారు. ఒకనొక దశలో నేను కూడా ఆలోచించాను, ప్రామిస్ మైండ్ లో ఉంది బలంగా వీళ్ళు రారు అని. కానీ ఏంటో అంటే అరే ఈ సర్వే వీడు ఎందుకు అలా చెప్తాడు, అంత తెలివైన వాడు. నేను పుట్టక ముందు నుంచి ఉన్న సర్వే, నేను పుట్టక ముందు నుంచి ఉన్న సర్వేలండి కొన్ని ఉన్నాయి, వాళ్ళు అంత అబద్ధాలు చెప్తారా అని అట్లా నమ్మాల్సి వచ్చింది. కానీ అమ్ముడు పోయాయి అని ఇప్పుడు తెలిసింది. అది ఓకే. ఇది అండి ఏదైతే ఇప్పుడు సర్వేలు కానీ వేణుస్వామి లాంటి స్వామీజీలు కానీ చెప్పినటువంటి సర్వేలు అన్ని కూడా తలకిందులయ్యాయి. సో ఇటువంటి వాటి మీద నమ్మి బెట్టింగ్ కాయటం బెట్టింగ్లే చాలా తప్పు. అటువంటిది ఎలక్షన్ల మీద బెట్టింగ్ కాసి లాస్ అయిన అందరూ కూడా చాలా విచారకరమైనటువంటి విషయాలు జరగడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.